हेलो अंडी, नमस्ते, वेलकम बैक टू अवर चैनल मी स्मार्ट नलिनी। अंदर एला उन्नारंडी? नेनैते सूपर गा उन्नानु, मीरंदरू कूडा नाकंटे सूपर गा उंडालनि नेनु मनस्फूर्तिगा कोरुकुंटुन्नानंडी। ఏం చేస్తున్నారండి అందరూ? అందరు బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయా? మా ఇంట్లో కూడా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. ఇక లంచ్ అవి ప్రిపేర్ చేసుకొని మెల్లిగా బయటికి వెళ్ళే పని ఉందండి. అంటే మంత్లీ గ్రోసరీస్ తెచ్చుకోవడానికని వెళ్తున్నామన్నమాట. అంతకంటే ముందుగా మాకు ఇక్కడ దగ్గరలో మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బంగినపల్లి మామిడిపళ్ళు దొరికాయండి. అసలు ఈ సీజన్లో అయితే అస్సలు ఒక మంచి ఫ్రూట్ తిననే తినలేదు. అన్నీ ఎందుకో మరి ఈసారి అంతగా అయితే ఫ్రూట్స్ అంత బాగా అయితే రాలేదు అండి. ప్రతి సంవత్సరం అయితే మాకు ఇక్కడ వెల్లూరులో చక్కగా బంగినపల్లి బాగా దొరికేవి. ఈసారి మిస్ అవుతావేమో అనుకున్నాము, కానీ మాకు మార్నింగ్ ఇక్కడ పక్కన మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ బంగినపల్లి కనిపించాయండి. వెంటనే ఒక 4 కేజీస్ అలా తీసుకున్నాము. వాటిని ఇలా తడిమి చూస్తుంటే మాత్రం చక్కగా తిన్న ఫీల్ అయితే కలుగుతుందండి. చాలా టేస్టీగా ఉంటాయి కదా బంగినపల్లి మామిడి పండ్లు. అంటే ఎక్కువ మేము ఈసారి వీటికంటే రసాలు ఎక్కువ తీసుకున్నామండి. అవి చాలా వచ్చాయి, ఇవైతే చాలా తక్కువ అన్నమాట. ఇంకా వీటన్నిటిని ఒక బాస్కెట్లో పెట్టుకొని ఇలా పక్కకైతే పెట్టుకుందాం అనుకుంటున్నాము. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి. ఫ్రిడ్జ్లో పెడితే అవి ఎలా ఉన్నాయో అట్లానే ఉంటాయి. మనం వీటిని బయటనే ఉంచడం వల్ల కొంచెం బాగా మగ్గి ఫ్రూట్ టేస్ట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. తినడానికి ఒక 1/2 అవర్ ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని తింటే చాలా బాగుంటుంది అన్నమాట. మరి ఈసారి బంగినపళ్ళు మీరు కూడా టేస్ట్ చేశారా? మేమైతే ఇంకా ఆ మ్యాంగోస్తో ఫుల్ ఎంజాయ్ చేయాలని అయితే ఫుల్ డిసైడ్ అయిపోయామండి. మళ్ళీ ఎక్కడైనా కనిపిస్తే తీసుకుందాం అనుకుని అనుకున్నాము. ఇంకపోతే లంచ్ ప్రిపేర్ చేసుకొని బయటికి వెళ్దామని అనుకున్నామండి. ఇకపోతే లంచ్ ప్రిపరేషన్కి వచ్చేసి మేము ఈరోజు ఉల్లి ఆకు కోడిగుడ్డు కాంబినేషన్లో కర్రీ చేసుకుందాం అనుకొని ఉల్లి ఆకు తెచ్చుకున్నామండి. 2 కట్టలు తెచ్చాము. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది. దీనికి మనము సపరేట్గా ఉన్న ఆనియన్స్ని ఏం వండక్కర్లేదా వేసుకొని, వీటికి ఆనియన్స్ వస్తాయి కదా వాటినే మనం చిన్న చిన్న చాప్స్గా కట్ చేసుకొని కర్రీ చేసుకుంటే బాగుంటుంది. మామూలుగా అయితే మేము కోడిగుడ్లని ఇలా కొట్టి పోసి వండుతామండి. మరి కొంతమంది అయితేనేమో బాయిల్డ్ చేసి చేసుకుంటారు. కానీ అలా కంటే మనము ఉల్లి ఆకు కాంబినేషన్తోని కోడిగుడ్లను ఇలా కొట్టి పోసుకుంటే మాత్రం కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఈ కుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఆకుకూర కాంబినేషన్ కదా చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది. మామూలుగా కూరగాయలు అయితేనండి చాలా టైం తీసుకుంటుంది కదా, ఆకుకూర అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అలా అందుకని ఇలా ఫాస్ట్గా అయిపోయేవన్నీ ప్రిపేర్ చేసుకొని బయటికి వెళ్దామని అనుకున్నాము. ఇంకా కర్రీ ప్రిపరేషన్ అయితే అయిపోతుందండి. చూసారు కదా ఎంత బాగా ఉందో చూడడానికి లుక్ వైజ్గా కూడా. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి మనకి ఎలా ఉందంటే పచ్చి రొయ్యలు ఉంటాయి కదండి, పచ్చి రొయ్యలు వండిన తర్వాత ఏ లుక్ అయితే వస్తుందో మనకి ఈ ఉల్లి ఆకు కోడిగుడ్డు కూర కూడా అదే లుక్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక లంచ్ ప్రిపరేషన్ అన్నీ చేసుకున్న తర్వాత మేము బయలుదేరడానికైతే రెడీ అయిపోతున్నాము. గ్రోసరీస్కి కావాల్సిన లిస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. ఎందుకంటే మనము ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా మాత్రం అస్సలు ఎక్కడికి కూడా వెళ్ళకూడదు. అక్కడికి వెళ్ళాక ఏం తెచ్చుకోవాలా ఏంటా అనేది నానా తంటాలు పడే బదులు ముందే మనం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత కూర కొద్దిసేపు చల్లారాక వేరే బౌల్లోకి ఇలా సర్వ్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. నాకు ఎందుకో అవే గిన్నెల్లో ఉంచి వడ్డించుకోవడం అనేది ఇష్టం ఉండదు. ఇలా వేరే వాటిల్లో లోకి ఇలా పక్కకి సర్వ్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇకపోతే ఇక ఈ కర్రీ ప్రాసెస్ అంతా అయిపోయిందండి. ఇక మనం లిస్ట్ రాసుకోవడం కూడా అయిపోయింది. ఇక మావోడు ఇందులో ఏమేమి రాసావో నేను కూడా చూస్తాను అనేసి కాసేపు నాన్న రచ్చ చేశాడండి. ఇంట్లో నేను చూస్తాను, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా రాస్తాను నేనంటే ఒరే వద్దురా, మీ డాడీ బడ్జెట్ ఎంతలో వరకు తీసుకోవాలనో చెప్పిండో అంతలో వరకే కావాలి అదిదని అంటేను, లేదు నాకు కావాల్సినవి కూడా రాసుకుంటాను అనేసి. అంటే ఇప్పుడు వీళ్ళకు స్కూల్స్ ఓపెన్ అవ్వబోతున్నాయి కదండి, మా బానుకు ఇంకా మేము వాటర్ బాటిల్స్ తీసుకోలేదు, పౌచ్ అవి తీసుకోలేదు, అవి కూడా తీసుకుందామనే అనుకుంటున్నాము. అందుకనే నేను మళ్ళీ ఎక్కడ మర్చిపోతానో ఏంటో అని నేను ఈ గ్రోసరీస్ పక్కనే లిస్ట్లో రాస్తాను అనేసి ఇంకా
రాసి అయితే పెట్టుకున్నాడు. అంటే ముందే అనుకున్నాం లేండి, అవి అక్కడ వెళ్ళిన దగ్గర తీసుకుందాము అనేసి. సరే వచ్చేసైతేనేమో తను ఆన్లైన్లోనే బుక్ చేసుకుంది. వాటర్ బాటిల్ పౌచ్ ఇవన్నీ చాలా బాగా వచ్చాయండి. అవన్నీ నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా మా వాడికి ఏమేం కావాలనేది కూడా కొన్ని రాసుకొని పెట్టుకున్నాము. చూడాలి మరిగా అక్కడ ఎలా ఉంటాయి ఏంటి అనేది. పిల్లలు కూడా రెడీ అయిపోయారు. మా వారైతే కాలేజ్కి వెళ్ళారండి, తను 11:30 ఆ టైంలో వచ్చేస్తాను, మీరు రెడీ అయ్యి ఉండండి అని చెప్పారు. అందువల్ల మేమైతే రెడీ అయిపోయితే ఉన్నాము. ఇంకా తన కోసమే వెయిటింగ్ అన్నమాట. ఇక పిల్లలైతే ఎట్లా అంటే వాళ్ళు మూవీకో ఎక్కడికో షికార్కో వెళ్తున్నట్లుగా రెడీ అయ్యారనమాట. ఇక్కడ ఇవి అరిసెలు చూస్తున్నారు కదండి, ఇవి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. నిన్న వాల్మార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ మాకు ఇవి కనిపించాయి. ఇవన్నీ హోమ్ ఫుడ్ అన్నమాట, ఇక్కడ బాగా చేస్తారు. మేము ఎప్పుడు అరిసెలు కనిపించినా కానీ తెచ్చుకుంటామన్నమాట. ఇక ఈ పఫ్ కేక్స్ అయితే మా వారికి మా పిల్లలకు చాలా ఇష్టము. ఇవి కనిపిస్తే మాత్రం అసలు వదలకుండా ఇంటికి పట్టుకొచ్చుకుంటామండి, అంత టేస్టీగా ఉంటాయి. ఇవి మన దగ్గర కూడా దొరుకుతాయిలేండి. ఇక మా వారు వచ్చేసారు, మేము ఇంకా వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నామండి. అయితే ఈసారి మేము ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్ కాకుండా వేరే ప్లేస్కి వెళ్తున్నాము. అంటే మేము మామూలుగా అయితే ఎప్పుడు గ్రాసరీస్ వచ్చేసి అనురాగ సూపర్ మార్కెట్లోను అలాగే మా హోమ్లాండ్కి పక్కనే ఉన్న వాల్మార్ట్లో అంటే రెండిట్లలో తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అన్నీ అనురాగ సూపర్ మార్కెట్లో దొరకవన్నమాట, కొన్ని మళ్ళీ వాల్మార్ట్లో కూడా తీసుకోవాల్సి వస్తుంది. అయితే బడ్జెట్ అయితే చాలా అవుతుందండి, మినిమం 10,000 అంటే 9,000 చేంజ్ అయితే అవుతాయి, దగ్గర దగ్గర 10,000 వరకు అవుతాయండి. ఇప్పుడు మేము తీసుకునే సరుకులు ఇవన్నీ కూడా మన దగ్గర 4,000-5,000కే అన్నీ వచ్చేస్తాయండి. అంటే ఇంకా మేము స్నాక్స్ కూడా కాకుండా చెప్తున్నాను నేను, మన దగ్గర అయితే స్నాక్స్తో కూడా కలిపి 4,000-5,000 ఇంకా ఎక్కువలో ఎక్కువ అనుకుంటే 6,000లో మనకు మొత్తం మంత్లీకి సరిపడా గ్రాసరీస్ అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ మాత్రం మేము 2 సూపర్ మార్కెట్స్ తిరగాలి. మళ్ళీ అన్నీ కూడా దొరుకుతాయా అంటే దొరకవు, దొరికిన కాడికి తెచ్చుకోవాలన్నమాట, అంత బడ్జెట్ అవుతుంది. మామూలుగా నిజంగా చెప్తున్నానండి, అసలు అంత ప్రైస్ పెట్టి అంటే 10,000 అంటే ఏందండి, ఆల్మోస్ట్ 2 grams గోల్డ్ వచ్చేస్తుంది మనకి. అంతే ఎట్లా అంటే నాకు అసలు మనకి ఇక తప్పదు, ఇక్కడ మనకు దగ్గర పట్ల ఉన్న వాటిల్లోనే మనము కావాల్సినవన్నీ కొనుక్కోవాలి కదా. ఇంకా దూరంగా వెల్లూరు మార్కెట్ కటువైపు అక్కడ వెళ్తే హోల్సేల్ మార్కెట్స్ ఇవి ఉంటాయి, కానీ అక్కడ దానిక మనం వెళ్ళలేము. పక్కగా పైగా అక్కడంతా తమిలియన్స్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు, వాళ్ళకి మనం లిస్టు కూడా మొత్తము ఐటమ్స్ తమిళ్లోనే చెప్పాలి, మనం ఇంగ్లీష్లో చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. సరే ఎందుకు వచ్చినట్టు అంటారా బాబు, మనమైతే ఇవన్నీ ఇక్కడే కొనే వేసుకుందామనేసి మేమైతే ఈ ప్లేస్కి వచ్చేసాం. ఇంతకీ ప్లేస్ ఏంటనేది చూసేశారు కదా, హరీష్ ఫుడ్ జోన్ అండి. ఇవి బ్రాంచెస్ వచ్చేసి ఇక్కడ వెల్లూరులోనే 2-3 ఉన్నాయన్నమాట. అంటే మేము ఇంతకుముందు ఒకసారి వచ్చాము జనవరిలో, అట్లా ఒక వాటర్ బాటిల్ తీసుకుందామని. మాకైతే చాలా బాగా నచ్చిందండి, దీని మెయింటెనెన్స్ కానీ నీట్నెస్ కానీ. అంటే కొన్ని సూపర్ మార్కెట్స్ మనకు ఫస్ట్ ఏది ఎక్కడుందా అనేది వెతుక్కోవాలన్నమాట. మేము గ్రాసరీస్ తీసుకోవడానికి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము. ఇక మేము అసలు వేరే వాళ్ళని కూడా ఏం అడగలేదు ఏది ఎక్కడుంది ఏంటి అనేసి. ఇది వచ్చేసి 2 floors ఉంది, కింద వచ్చేసి మొత్తం మనకు ఎట్లా అంటే రెగ్యులర్గా మనం వాడే టిఫిన్ ఐటమ్స్ కానీ ఇంకా అన్నీ మొత్తం అసలు 90% ఐటమ్స్ అన్నీ మనకు కిందనే దొరుకుతాయండి. అంటే పప్పులు అవి ఇవి, షుగరు, టీ పౌడరు, ఇంకా మనకు వాషింగ్ మిషన్కి యూజ్ చేసుకునేవి అన్నీ, ఇంకా ప్రతి ఒక్క ఐటమ్ కుకింగ్ ఐటమ్స్ అన్నీ కిందనే ఉన్నాయన్నమాట గ్రౌండ్ ఫ్లోర్లోనే. అక్కడే మనకు స్నాక్స్ కూడా కనిపిస్తాయి, కానీ మేము ప్రస్తుతానికైతే స్నాక్స్ పక్కన పెట్టాము. ఎందుకంటే అప్పటికే లంచ్ టైం కావస్తుందండి, మళ్ళీ పిల్లలు ఆకలి అని అంటారు, తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం అనేసి మేము ఓన్లీ గ్రాసరీస్ వరకే తీసుకొని వెళ్దాము అనేసి ప్లాన్ చేసుకొనే వచ్చాము. ఇంకా అన్నీ బాగున్నాయండి, ఇక్కడ పికిల్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయండి. మామూలుగా మేము అనురాగాలో చూసినప్పుడు అన్ని ప్యాకెట్స్లలో ఉండేవి, అవి మనకు ఎలా ఉన్నాయి ఏంటనేది తెలియదు ప్యాకెట్స్లో ఉన్నప్పుడు. ఇక్కడ బాటిల్స్లలో ఉన్నాయి, మంచి స్మెల్ కూడా వస్తుంది, చాలా బాగున్నాయి. కానీ ఇందులో కొంచెం పికిల్స్ కొద్దిగా కాస్ట్ అనిపించింది.
అందుకని మేము పికిల్స్ వైపు అయితే ఏమి వెళ్ళలేదు, మొన్ననే ఆవకాయ పెట్టుకొని వచ్చాం కాబట్టి. ఇక ఇక్కడ కింద తీసుకోవడం అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళామండి. చెప్పాను కదా మా బాబుకి వాటర్ బాటిల్స్, పౌచెస్, ఇంకా కొన్ని ఐటమ్స్ కావాలి అనుకొని వచ్చామని. అలాగే డోర్ మ్యాట్స్ కూడా తీసుకుందామని వచ్చాము. చాలా బాగున్నాయండి డోర్ మ్యాట్స్ కూడా. ఇక్కడ బాటిల్స్ చూస్తున్నాము. మనకు ఫస్ట్ రో అంతా ఇట్లా 5th స్టాండర్డ్ వరకు పిల్లలు ఉంటారు కదండి, ఎల్కేజీ టు 5th స్టాండర్డ్ వరకు పిల్లలు, వాళ్ళకి ఎలాంటి వాటర్ బాటిల్స్ యూజ్ అవుతాయి అనేది ఉన్నాయండి. అంటే స్లిప్పర్ మోడల్లో ఉన్నాయి, చాలా బాగున్నాయన్నమాట. మా పిల్లలు ఏమో మాకు అట్లాంటివే కావాలనేసి గోల చేస్తున్నారు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నేను పట్టుకున్నాను చూడండి, ఇట్లాంటివి తీసుకుందాం అనేసి అందరం ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసాము. ఈ 4 బాటిల్స్ చాలా ఉన్నాయండి. ఇకపోతే వీటిల్లో మేము ఏ బాటిల్ తీసుకున్నామో ఏంటి అనేది మేము మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ బాటిల్స్ తీసుకోవడం అయితే అయిపోయిందండి సెలెక్షన్ తర్వాత. ఇక వచ్చేసి మళ్ళీ పౌచెస్ చూద్దామనేసి మరొక కార్నర్కి వచ్చాము. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అండి, నిజంగా ఇక్కడ అంతా స్టోర్ చూస్తున్నారు కదా. మనకు ఇంటికి కావాల్సిన ఇంటీరియర్ ఐటమ్స్ కానీ, ఇంకా అంబ్రెల్లాస్, కిచెన్కి సంబంధించిన ఐటమ్స్, డోర్ మ్యాట్స్, ఫ్లోర్ మ్యాట్స్, అబ్బాబ్బా ఎన్ని ఉన్నాయో అసలు. నిజంగా అసలు డబ్బులు ఉండాలి కానీ చేతిలో ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు. అంటే మన ఇంటికి ఏం అవసరమో అవి కొనుక్కోవడానికి అనమాట. ఇంకా పైన కూడా మేము పౌచెస్ తీసుకోవడం అయిపోయింది. పౌచ్ కూడా ఏం కొన్నాము ఏంటి అనేవన్నీ నేను తర్వాత చూపిస్తానండి మీకు. ఇక మా షాపింగ్ అయితే మొత్తం అయిపోయింది. ఇక బిల్ చేసుకొని ఇంటికి వచ్చేయడమే అనమాట. కింద వచ్చేసి ఇట్లా మొత్తం కూల్ డ్రింక్స్ ఇవన్నీ పెట్టారు. అక్కడ ఒక కూల్ డ్రింక్ కూడా తీసుకున్నాం మేము. ఇంకా పిల్లలు ఇంకా ఏమన్నా చూద్దాం మమ్మీ నూడిల్స్, మ్యాగీ లాంటివి అవి ఇవి కావాలి అని అంటే మళ్ళీ ఆ కార్నర్కి వచ్చాము. ఇది మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్లోనే అనమాట. ఇవన్నీ ఇవి మేము ఫస్ట్ చూడలేదు. పిల్లలకి ఎలా కనిపించాయో తెలియదు. నిజంగా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ కంటికే కనిపిస్తాయండి, మనకు ఎక్కడున్నాయని కనిపించదు. మనం ఏమైనా వంటలోకి ఏం కావాలి, ఇంట్లోకి ఏం కావాలి అంతవరకే మన మైండ్లో ఉంటుంది. పిల్లలకైతే వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ స్నాక్స్ అవి అనేసి వాళ్ళు చూసుకుంటారు. పైకి వెళ్ళి వీళ్ళు మళ్ళీ కిందికి వచ్చారండి. పైన ఇంకేదో మర్చిపోయినాము అన్నట్లు వెళ్ళారు. కానీ అక్కడ ఏమేమి ఉన్నాయి అనుకొని చూసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం కొనుక్కోవాలని వాళ్ళు పైకి వెళ్ళి వచ్చారంటండి. ఇక అక్కడ మాకు గ్రాసరీ షాపింగ్ అయితే అంతా అయిపోయింది. ఫస్ట్ టైం మేము ఇక్కడ హరీష్ ఫుడ్ జోన్లో షాపింగ్ చేశామండి, అదే గ్రాసరీస్ కోసము. అంటే మాకు బిల్లు ఎంత అయింది అని అంటే, మేము అండ్రాగ సూపర్ మార్కెట్ ఆల్మార్ట్లో అంటే మొత్తం టోటల్ సరుకులన్నీ దొరికాయన్నమాట. ఇక్కడ కూడా మాకు అన్నీ ఒకే చోట దొరకడం వల్ల మాకు ఇక్కడ ఆయన బిల్లు వచ్చేసి 7000 చేంజ్ అనమాట. అంటే వితౌట్ స్నాక్స్ లేండి, స్నాక్స్ కాకుండానే 7000 చేంజ్ అయింది. ఇప్పుడు ఇవే సరుకులు మన దగ్గర అంటే మా ఊర్లో అయితే 4-5000లో వచ్చేస్తాయి. ఇక్కడ రేట్లు అయితే డబల్కి డబల్ అనమాట. అయితే ఇప్పుడు మేము వెళ్ళిన హరీష్ ఫుడ్ జోన్లో మాత్రం చాలా తక్కువ ప్రైజెస్కే వచ్చాయి. అంటే మేము అక్కడ 10,000 పెట్టి అన్ని గ్రాసరీస్ తీసుకుంటే ఇక్కడ 7,000 పెట్టి అన్ని తీసుకున్నామన్నమాట. అదండి సంగతి. మొత్తానికైతే మేము కొనుక్కొని వచ్చాము. చాలా అంటే చాలా హ్యాపీగానే వచ్చాము. మా బాణుకు కావాల్సిన బాటిల్, పౌచ్ అన్నీ దొరికాయి. అవి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానులేండి. ఇక ఈరోజుకైతే ఇదేనండి మన వీడియో. ఒకవేళ మీరు హరీష్ ఫుడ్ జోన్కి వెళ్ళి గ్రాసరీస్ తీసుకోవాలనుకుంటే మాత్రం నేను తప్పకుండా చెప్తాను వెళ్ళమని. కొంచెం మిగతా వాటితో పోలిస్తే రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇప్పటి వరకు కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి, సరేనా? పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుందండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ స్మార్ట్ నలిని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్. నమస్తే.